ఫిల్మీ మోజీ ప్రేక్షక దేవులకు నమస్కారం అండి. మా వీడియోల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. అది మా ఛానల్ కి చాలా హానికరం. నీకు సంస్కారమే లేదు, నమస్కారం ఒకటి. నువ్వురా హానికరం. సగానికి సగం మంది సబ్స్క్రైబ్ అవ్వకుండా చూసేస్తున్నారు నాన్నగారు. అదే సబ్స్క్రైబ్ అవ్వమని చెప్తున్నాను. పద పద ముందు వీడియో సంగతి చూడు. సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు నచ్చిన డైలాగ్ ని కామెంట్ కూడా చేయండి. అన్నిటికన్నా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ముఖ్యం, మిగిలే అప్పుడే జిగే లాంటి వీడియోలు మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి. మహేష్ ఇలాగైతే ఎలారా? ఎలాగైతేరా బాబు? ఇలాగైతే ఎలారా అంటుండే? ఇలా అంటే ఎలారా? ఎలాగంటవేట్రా? ఇలాగైతే ఎలా చెప్పు ముందు. వీడికి ఇలా కాదు కానీ ఇలాగైతే అలాగేరా? అలాగంటవేట్రా? ఇలాగైతే మరి అలా కాకపోతే ఇంకెలారా? మరి అదే కదా మరి అడుగుతున్నాను, ఇలాగైతే ఎలాగని. ఎలాగోలా తగలట్రా బాబు, నన్ను దొబకు నువ్వే. చిచ్చి ఏటి అర్థం చేసుకోరు, మీరేం ఫ్రెండ్స్ రా బాబు. ఒరే పిచ్చుకొక్క అట్ట కరిసిందేట్రా నీకు? పిచ్చుకొక్క వరకు ఎందుకురా, ఈ నీడే కరుసుకుని ఉంటాడు, అందుకే అలాగేలాగ అంటున్నాడు. ఊరికే ఊసిపోకాల ఊపి తెచ్చాం. గుబ్బలో గుద్దిరా నీకు. ఒరే కొంచెం గుద్దురా బాబు, పొద్దున్న బాత్రూమ్ కి వెళ్ళిన దగ్గర నుంచి నొప్పి పెడుతుంది. ఈ బుర్ర రైడరా, ఇక్కడ ఎంత సీరియస్ డిస్కషన్ జరుగుతుంటే సెన్స్ లేకుండా అక్కడ రీల్స్ పామేసుకుంటున్నాడు. ఒరే బాబు గులాబ్ జామ్, ఏంటి ఏంటి అంత సీరియస్ గా స్క్రీన్ గుద్దేస్తాను, మాకు కూడా చూపించచ్చు కదా. బాబు ఇటు చూడండి అమ్మా, ఈ బ్రాడ్ దౌడ్ అజయ్ గారి వీడియోకి ఎన్ని లైక్లు, ఎన్ని వ్యూలు, పైగా ఫాలోవర్లు అందరూ గుంటలే. అవునా? ఏది బూచి ఏంటి ఇప్పుడు వీడు భయపెట్టాడు? ఇడు దొప్పటేసుకుని ఎంత దవళ్ళు వేసుకుని బూచి అంటే భయపడిపోలా, దీన్నే వాడరా లైక్లు కొడుతున్నాడు. ఆ దవళ్ళు చూసే లైక్లు కొట్టేస్తున్నట్టు ఉన్నారు. ఒరే మైస్, ఆఫ్టర్ ఆల్ వీడి దవళ్ళకే ఇన్ని లైక్లు ఫాలోవర్లు వస్తున్నారంటే మనం రంగంలో దిగితే రికార్డులని బదలు కొడతాం కదరా. రికార్డులు పక్కనట్టు కానీ మనల్ని ఎవడో జల్ల కొట్టుకుండా ఉండ చాలు. రికార్డులు గట్ట అంటున్నావు, కొంప తీసి రికార్డింగ్ డాన్స్ లేసి వీడియోలు గట్ట పెట్టేస్తావేట్రా? నవ్వుతాను, 2 నిమిషాలు ఆగరా. ఒరే మహేష్, నేను రికార్డులు కొడదాం అంటుంది, హోరెత్తించే హర్రర్ వీడియోస్ తని. పక్కన ఎవరు లేకుండా పిచ్చి కూడా పెద్దడు, వీడికి హర్రర్ వీడియోస్ కావాలట. చీచి సిగ్గు సిగ్గమ్మా బాబు. అలా ఎప్పుడు డిస్కరేజ్ చేస్తూనే ఉంటారా, చీ మీరేం ఫ్రెండ్స్ రా, ఒక్కరోజు ఎంకరేజ్మెంట్ లేదు. రే ఈ ఒక్కరోజు ఎంకరేజ్మెంట్ చేసిండ్రా, నువ్వు వెళ్ళి తీసుకో వీడియోలు. అంతేలేండ్రా, నన్ను ఆలం చేయండి, ఆ బ్రాడ్తో అజయ్ గారు లాంటి పాపులర్ చేయండి. మన అనుకున్న వాళ్ళు ముంచేస్తుంటే మంచి నీళ్ళు తాగిన బురద నీళ్ళు తాగినట్టుందిరా. 4 రోజులు నెల ఉండిపోయిన బాటిల్ నీళ్ళు తాగేసి ఉంటావు చూసుకో. 100 రూపాయి వాటర్ ప్యాక్ మోహం వేసుకో. నువ్వు నాహం వేసినప్పుడు అదే దిక్కు మరి. ఒరే 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 ఏడ్చిక్రా బాబు, ముందు నీ ప్లాన్స్ ఏంటో చెప్పు, అప్పుడు ఆలోచిద్దాం. వేరంగా చెప్పు, నేను కొట్టుకెళ్ళాలి. నువ్వు వెళ్ళిపోతే ప్రశాంతంగా చెప్తాను నేను. ఒరే నువ్వు చెప్పురా. డీటెయిల్డ్ గా చెప్తాను, డైవర్ట్ అవ్వకుండా వినండి. మనకు సరిగ్గా 4 కాలనీల అవతల ఒక మనుషులు లేని పాడుపడిపోయిన బంగ్లా ఉంది, గుర్తుందా? నైట్ అయితే పెట్ట మనిషి కూడా అటు సైడ్ రాడు. అందులోకి మనం వెళ్ళి లేనిదయ్యాన్ని సృష్టించి యూట్యూబ్ ని షేక్ చేసి సబ్స్క్రైబర్లను సంపాదిస్తాం. అంతా బాగుంది కానీ షేక్ నువ్వు చేస్తావా మేం చెయ్యాలా? ఇంకా కొట్టుకెళ్ళదు నువ్వు. అదంతా కాదు కాని ముందు అక్కడ షూటింగ్ ఎలా చేస్తాం రా? 2 కెమెరాలు రెంటకి తీసుకుంటాం, ఓ రింగ్ లైట్ పెట్టుకుంటాం, కెమెరాకి చిక్కిన కాస్మోరా అని టైటిల్ ఎడితే సఫా. నిజంగా కెమెరా కాస్మోరా చిక్కింది అనుకో మనం అందరం సఫా. రే అదేమన్నా బూత్ బంగ్లా ఏట్రా, జస్ట్ పాడు పడిపోయిన బంగ్లా. అయినా నువ్వు అక్కడ వెళ్ళిపోతావు, వెయిట్ లోపలికి, మేము కూడా వస్తాం కదా. అదేట్రా, ఎంత నీట్ గా స్కెచ్ గీసి రచ్చ చేద్దాం అని పిచ్ రెడీ చేస్తే ఎలాగంటున్నారు బాబు? రీసెంట్ గానే ఎవడు ఏడు చేయకుండానే గుండెపోట్లు వచ్చి పుట్టుకు మనిపోతున్నారు. అక్కడికి వెళ్ళాక చిన్న సౌండ్ వచ్చినా పట్టం మనిపోతాం, పిట్ట మనిషి కూడా ఉండడు మనల్ని తీసుకెళ్ళడానికి. సర్లేరా, మీరు ఎవరింటి కారు మింగేయండి, నేను ఎలా బాబ్జీ గారిని బెత్తయించుకుని నైట్ వెళ్ళి వీడియో తీసుకుని వచ్చేస్తాను. చూడండిరా, మనం ఊహో అనగానే ఇంకోటితో ఆహా అనడానికి రెడీ అయిపోయి. మరేట్రా, ఐడియాలు ఊరికే రావు, అలాంటిది అంత మంచి గోల్డెన్ ఐడియా నన్ను ఎత్తుకుంటూ నా దగ్గరకు వచ్చాక దాన్ని రిజెక్ట్ చేస్తున్నారు. రేపు పొద్దున్న ఏడు జరుగుతుంది మీకు అర్థం కావట్లేదు? ఏడు జరుగుతుంది? ఇన్ని రోజులు నువ్వు వీధిలోంచి నడుచుకుని వెళ్తుంటే మేక్ జుట్టు మైసు, మత్తలైన మైసు అని పిలిచే జనాలు గోస్ట్ హంటర్ మైసు అని పిలిస్తే ఎలాగుంటుంది తెలుసా? బాబు బై మిస్టేక్ మేక్ జుట్టు మైసు, మత్తలైన మైసు అని నువ్వే పిలుస్తావు, ఇంకెవడ పిల్లలు అలాగా. కొన్ని గోస్ట్ హంటర్ మైస్ అంటే అది ఎలాగొని చెప్పు ముందు. గోస్ట్ హంటర్ మైసా? మేకు జుట్టు మీద నయ్యమేరా? వీడు కన్విన్స్ అయిపోయాడు. ఏట్రా బల్లి, నువ్వు ఇంకా ఆలోచిస్తున్నావు, నిన్నేటని పిలుస్తారనా? భూతనాథ్ బల్లి అంటారు. భూతనాథ్ బల్లా? నువ్వేట్రా అలా చూస్తున్నావు? మరి నన్నేటి పిల్లరా? బుల్లిపోతం బుడతాని పిలుస్తారులే. ముగ్గురు ఫేసులు చూస్తుంటే కన్విన్స్ అయిపోయినట్టు ఉన్నారు, ఇంకా లేట్ చేయకుండా టైం అనౌన్స్ చేసేద్దాం. అరే బాబు తొందరగా ఇంటికి వెళ్ళి డిన్నర్ చేసి 9:30 కల్లా బంగ్లా దగ్గర గ్యాదర్ అయిపోండి. రమేష్ వచ్చేటప్పుడు 2 కెమెరాలు పట్టుకురావడం మర్చిపోకరే. ఓ నో.
మరి డబ్బులు మాంటేజ్ చేసిన అయ్యాక చూసుకుందాలరా. అమ్మా ఈరోజు మహేష్ గారి ఇంట్లో పడుకుంటానే. నాకు తెలియదు, నాన్నగారు చెప్పు. నాన్నగారు చెప్పాను ఆల్రెడీ, వెళ్ళొస్తాను. మహేష్ గారి ఇంట్లో పడుకుంటా అని మీకు చెప్పాడు కదంటండి. నాకెక్కడ చెప్పాడు? ఆడింట్లో ఆడు పనుకోడానికే చోటు ఉండదు సరదాగా. నువ్వెక్కడ పనుకుంటావురా సరదాగా? సరే వెళ్ళు సరదాగా. అందరు వచ్చారు కదా, అంతమంది ఉన్నామేంటి? ఈ డామినేషన్ ఎక్కువైపోయింది. రా మైస్ కెమెరా ఇవ్వరా. కెమెరా లే, అడు గంటకు 1000 రూపాయలు అడుగుతున్నాడు. అంత నాదేం లేవు, ఇక నా ఫోన్ తో తీసుకున్నా. దీంతోనా? దీంతో తీస్తే మనం కూడా దేయల్లాగే పడతాం కదరా. బంగ్లాలోకి వెళ్లకుండా బయట తీసేయచ్చు. నువ్వు నోరు మీరా వెళ్ళగానే దీనికి ఛార్జింగ్ ఉంది కదా, ఉన్నాయి. పుడతా, నువ్వు రింగ్ లైట్ పట్టుకా. రా మళ్ళీ నువ్వు మహేష్ గారి సపోర్ట్ ఉండే. అన్ని మేం చేస్తా, నువ్వేం చేస్తావురా? ఫ్రేమ్ లో ఉండేది మనమే కదా. ఓహో నువ్వే నేట్రా గోస్ట్. వి గోస్ట్ ను చూపించే హోస్ట్ రా గోసి. హోస్ట్ అట సరికి చేయకపోని అప్పుడు చెప్తాం గుంటడికి. ఒరే ఆ సౌండ్ ఏట్రా? లోపల ఎలకో పిల్ల ఉండి ఉంటదరా, దానికి కూడా భయపడిపోతారేట్రా. ఇలాంటి సౌండ్లు మా ఇంట్లో రోజుకి 10 సార్లు వస్తాయి తెలుసా నైట్ టైము. ఇప్పుడు మీ భయం పోవడానికి ఒక మాట చెప్తాను వినండి, సంఖలో బలం ఉంటే దేన్నైనా సాధించవచ్చు. అది సంఖలో బలం, గుహలో గుణపం కాదురా, సంకల్ప బలం. ఏదో ఒకటే బలం ఉండాలని చెప్తున్నాను. అటు చూడండి ఎవరో వస్తున్నారా. మహేష్ ఫోన్ లో హనుమాన్ చాలీస ఎక్కించారు కదా. ఎందుకురా? లేచేరా పడు ఉంటుంది. చూసారా లోపల ఒక భయం క్రియేట్ అయ్యాక ఏది చూసినా భయం వేస్తుంది. అందుకే ఆ భయాన్ని వదిలేయాలి ముందు. ముందు నిన్ను వదిలేయాలి, నువ్వే మా భయం. చే నమ్మరు కదరా, ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇక బెదరా వెళ్ళరా. ఏడు బెదరు, వాటర్ పట్టుకొని కూర్చోడానికి వాటర్ కొన్ని ప్లేస్ కి వెళ్తున్నట్టు ఉన్నావు. అవునరా తమ్ముడు. కాదు ఎంత నైట్ టైం ఏంటి? నైట్ కానిస్తాం అనుకో, పొద్దున్న డైరెక్ట్ పళ్ళు తమ్ముకొని పళ్ళకి వెళ్ళిపోవచ్చు. నీకు ఈ బంగ్లా గురించి తెలిసే దీని ముందు సొంబాడించుకొని వెళ్ళిపోతున్నావా? అదేట్రా తమ్ముడు, బంగ్లా చూసి భయపడిపోతున్నాడే. నేను నీకు ఇప్పుడు చెప్పేది వింటే చేతిలో చొమ్ము పొద్ది గట్టి పట్టుకో. నువ్వు ముందు చెప్పరా తమ్ముడు, సొమ్ము గట్టి పట్టుకోలేదు నేను చెప్తాను. అనగనగా ఈ బంగ్లాలోని ఒక జమీందారు ఉండేవాడు, అతనికి ఇద్దరు కూతుర్లు. ఇద్దరే కాదేటి, ఏదో 10 మంది ఉన్నట్టు అలా సాధిస్తావేంట్రా? నీ సొమ్ము అనగడానికి ఇద్దరు చాలే. జమీందారు గారి పెద్ద పిల్లకి ఆయన చెల్లి కొడుకునిచ్చి పెళ్లి చేస్తారు. ట్విస్ట్ ఏంటంటే మనోడు కామిస్ట్. ఏడు కామలు ఆడుతుంటాడా? ఈ ఊర్లో వాళ్ళకి తెలుగు తెలంగా రాదు, ఇంగ్లీష్ తెలంగా రాదు, వీడికి ఎలా చెప్పాలి? రేపిస్ట్. అంటే రేపేం రాతుంటాడా? అది కాదే, నీకు చిన్న సున్నీసాడు వేపు వదిలేమనుకో, నిన్ను కూడా నిలబెత్తాడు. అమ్మో మదగజిమా. జమీందారు చిన్న కూతురికి డాన్స్ అంటే పిచ్చి, తనకు డాన్స్ నేర్పించడానికి ఒక టీచర్ వచ్చేది. మన కామిస్ట్ ఏమో ఆ టీచర్కి హార్ట్ ఇవ్వడానికి ట్రై చేశాడు, టీచర్ ఏమో హార్ట్ ఇవ్వనన్నది. అందుకే ఈ మదగజం హార్ట్ అయి టీచర్ హార్ట్నే తీసాడు. అప్పుడు ఏమేమి తమ్ముడు? హట్టాడు ఒకడవుతాడేటి, టీచర్ కూడా అయ్యింది. అప్పటి నుంచి ఆ టీచర్ దెయ్యమై ఈ బంగ్లాలోనే తిరుగుతుంది. అదిగో ఆ 2వ ఫ్లోర్లోని 2వ కిటికీలోంచి రోజు రాత్రులు బయటికి చూస్తూ ఉంటుంది. ఇటు నుంచి వెళ్తున్న ఎవడు కటౌట్ అయినా ఆ కామిస్ట్ గారి కటౌట్కి సెట్ అయితే ఆడిని కచ్చితీరా చంపి దాని కోరిక తీర్చుకుంటుందట. ఫర్ సపోజ్ నీ సెట్ అయిందనుకో, నీ సొమ్ముకు పెద్ద లొత్త పడిపోతే. అమ్మ తమ్ముడు నువ్వు చెప్తుంటే ఇదేదో నిజమే అనిపిస్తుందిరా. ఈ సంగతి తెలియక బేస్ బరువు ఎక్కినప్పుడల్లా సింపుల్ ఇటు పక్క వెళ్ళిపోయాను. ఈ అర్ధ స్టోరీ చెప్పి ఈ 6 బల్స్ పార్ట్ నుంచి కాపాడని థ్యాంక్స్ తమ్ముడు. అర్జెంట్ గా ఈ పక్క రావద్దని మా వాళ్ళని చెప్పియాలి. ఆ పనులు ఉండు. ఇప్పుడు నువ్వు చెప్పిన స్టోరీ అంతా నిజమేనా? తప్పేం కాదు, 60 నిమిషాల్లో అరుంధతి స్టోరీ అంతా చెప్పాడు. కరెక్ట్ కనిపెట్టారో పడతా. చూసారా ఏమి లేని దాన్ని ఇంటెన్స్ గా చెప్తే ఏదో ఉన్నట్టు ఉంటది. పైగా దీని వాళ్ళకమైన మామూలుగా ఉంది ఏంటి, చంద్రముఖి కోటకి ఆవకాయ ఓటు రాసినట్టు ఎంత భయంకరంగా ఉంది. దీన్ని పట్టుకొని ఏ కాదు చెప్పినా ఎవడో నమ్మేస్తాడరా. అలానే మన షూటింగ్ స్టార్ట్ చేద్దాం. ఒరే మధు లోపల నిజంగానే దయ్యం ఉంటే ఏం చేస్తావురా? ఏటుంది ఇగో అక్క మసూద మా అక్క అని చెప్పి వచ్చిడివే. మరి లోపల ఉన్నది మసూదయ్యా అయితే? ఏటుంది నేను దానికి అప్సెప్సి, మేము నీకు ఏటవుతాం కనుక్కొని వస్తాం అని మేము బయటకు వచ్చేస్తాం. ఒరే మూసుకొని రారా. Thank you.
మరే మైస్ ఇక్కడ లొకేషన్ బాగున్నట్టుంది. ఆ బానే ఉందిలే స్టార్ట్ చేయి. బాబు రెడీ బెడ్ లైట్స్ స్టార్ట్ కెమెరా యాక్షన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నాటుకుంటల గ్యాంగ్. కెమెరామ్యాన్ మచ్చలేని మహేష్ తో నీ మిడిల్ క్లాస్ మధు. ఇప్పుడు మనం చూడటరా నీ గోళ. మరి మేమేటిక్కడా అడుగుతున్నాను, ఇలాగే తొక్కేస్తున్నారు ఫస్ట్ నుంచి. విత్ బల్బుతో పొడతా నేల మీద బల్లి ఎలా చెప్పు? బొక్కలాగే చెప్పావు. ఇదిగోండి రింగ్ లైట్ పట్టుకుంది నేనే. మీ అందరి కోసం మేము అందరం చేసిన ఎంతో ధైర్యం, ఎందుకంటే కాసేపట్లో మీరు అందరు చూడబోయేది దెయ్యం. షాక్ అయ్యారా? కాసేపు ఆగండి, షేక్ అయిపోతారు. అప్పుడెప్పుడో వచ్చిన చంద్రముఖి దగ్గర నుంచి మధ్యలో కాంజనా గంగా అరుంధతి మీదగా మొన్న వచ్చిన ముసుగుంట మసూదా వరకు ఎన్నో గిలపర దెయ్యాలు వచ్చాయి. చాలా మంది అవి క్లైమాక్స్ లోనే అంతరించాయి అనుకున్నారు, కానీ మాకు వచ్చిన సమాచారం ప్రకారం అవన్నీ ఇజనారం వచ్చి ఈ బంగ్లాలో స్థిరపడ్డాయని తెలిసింది. అందుకే క్షణం కూడా ఆలోచించకుండా సినిమా రేంజ్ కెమెరాలు తీసుకుని చిన్నపిల్లలు అందరం ఇలా వచ్చాం. కెమెరామ్యాన్ ఫాలో మీ. చూడండి ఫ్రెండ్స్, కేవలం మీకు చూపించడానికే ఈ బంగ్లాని డీప్ గా స్టడీ చేసి చాలా డీప్ గా వెళ్తాం. మనం డీప్ అయిపోకుండా ఉంటే చాలు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏదో గది ఉంది, లోపలికి వెళ్దాం రండి. లోపల విషవాయువులు ఉండడం వల్ల బయటకు వచ్చాం ఫ్రెండ్స్. ఏంటి దొంగ నాకు ఫోన్ నాట్ రీచబుల్ వస్తుంది, ఈ మహేష్ గారికి చేద్దాం. ఇది రింగే అవ్వట్లేదు, వాళ్ళ నాన్న సుబ్బారావుకి చేద్దాం. ఏటండి ఈ టైంలో ఫోన్ చేశారు సరదాగా? ఏం లేదండి, మా దోమల బ్యాట్ కనపట్లేదు, ఒకసారి మా మధుగడికి ఫోన్ ఇస్తారేంటి, ఎక్కడుందో అడుగుతాను. మీ మధుగడు మా ఇంట్లో ఎందుకుంటాడండి సరదాగా? మీ ఇంట్లోనే పడుకుంటానికి వెళ్తానని చెప్పాడండి. మరి అదేంటిది, మా వాడు మీ ఇంట్లో పనుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పాడు నాకు సరదాగా? మరి వీళ్ళిద్దరు వెళ్ళిపోయినట్టు. మరి ఇంకేటుంది, ఏదో సిత్తిని పని చేయడానికి స్టార్ట్ అయిపోయినట్టున్నారు సరదాగా. నిజమేనండి, ఆ మిగతా ఇద్దరు కూడా ఫోన్ చేసి కనుక్కుంటాను, ఈలోపు మీరు బయలుదేరి వచ్చేయండి. అర్ధరాత్రి అయిపోతుంది, వీళ్ళు ఎటెళ్ళిపోయారో తెలియట్లేదు. ఎటెళ్ళిపోయారు వీళ్ళు? సుబ్బారావు గారు ఎటెళ్ళిపోయి ఉంటారండి? అదేనండి, ఏదో పని చేస్తున్నారో సరదాగా అని భయం వేస్తుంది. వీళ్ళ వల్ల పగలే అనుకున్నాను, రాత్రులు కూడా నిద్ర ఉండట్లేదు. నిజమే సార్. ఈ టైంలో ఎవరు నానా ఇక్కడ? ఇవన్నీ మాస్టర్ ఇంకా పడుకోలేదా? ఏంటి సార్, దూరం నుంచి దొంగల మూట అనుకున్నాను. నాటుకోటలు నానల మూట. ఆయన దొంగల మూట వచ్చి మూటలు కట్టేసి అంత మ్యాటర్ ఏం లేదండి మన కాలనీలో. అదే నిజమే అనుకోండి, మరి మ్యాటర్ ఏంటి సార్? చికెన్ సో సినిమా చూసి సీన్లు డిస్కస్ చేసుకుంటున్నారా? సినిమాలు కాదండి, చిన్నపిల్లలు తప్పారు. నాకు తెలియకుండా ఈ వీధిలో చిన్నపిల్లలు ఎవరున్నారా? మరి మా పిల్లలు చిన్నపిల్లలు కాదేటి. ఊరుకోండి సార్, ఎండిపోయి ఎండిపోయి బఠానీ తొక్కలంచి బయటకు వచ్చినట్టు ఉంటారు వాళ్ళ చిన్నపిల్లలేటి. చెప్పకుండా సెకండ్ సోకి వెళ్ళిపోయి ఉంటారు. దానికి ఎందుకు రోడ్ ఎక్కిపోయి మీరు సంకలు తడిపించుకుంటున్నారు? వాళ్ళ నలుగురులో ఎవరో ఒకరు ఫోన్ కొట్టండి, సెకండ్ హౌస్ సాంగ్ వినిపిస్తుంది. నలుగురు ఫోన్లు నాట్ రీచబుల్ అని వస్తుంది. ఈడింట్లో పడుకుంటారని ఆడని, ఆడింట్లో పడుకుంటారని ఈడని అందరూ అబద్ధాలు చెప్పేసి ఇటు దొబ్బేశారు. ఇది ఏదో తేడా ఉందా? మరి అదే ఏం చేయాలో అర్థం కావట్లేదు మాకు సరదాగా. నాకు అర్థమైపోయిందిరా నానా, నాకు అర్థమైపోయిందా? మరి వీళ్ళు నలుగురు నీట్గా ఏ గూడ్స్ అయినా ఎక్కిపోయి గాగ్ర వెళ్ళిపోయి ఉంటారు. అది గాగ్రా కాదు ఆగ్రా. వాళ్ళు వెళ్ళిపోయాక ఏదేది ఇట్లండి? ఆగ్రా వెళ్ళిపోయి ఏం చేస్తారు వీళ్ళు? ఏటుంది, తాజ్ మహల్ ముందు తాటి ముందులు అమ్ముతారు. నీ నోటి నుంచి ఒక్క మాట తిన్నగా రాదు సరదాగా. మీ పిల్లలేడు తిన్నకున్నారండి సార్. పదండి, మనందరం తలవ వైపు వెళ్ళి ఎత్తుకుందాం. ఎల్లండి ఎల్లండి రానా, నిజం ఎప్పుడు నిష్ఠూరంలాగా ఉంటది. వీళ్ళు నలుగురు మళ్ళీ తిరిగి రాకపోతే ప్రశాంతంగా ఉండ తీదులని. సార్ గురువు గారు ఇలా వెళ్తే కూర్చోడం ప్లేస్ లేమో ఉన్నాయండి.
ఇదిలో ఎప్పుడు చూడలేదు ఎవరు నువ్వు సరదాగా కుక్కడానికి నాలుగు కోనలు దడి వెళ్ళిపోస్తానండి ఎక్కడా చూడలేదు కొంచెం చెప్తారేంటి అర్జెంట్ మీ కాలనీలో చూడలేదా అందరి కాలనీలో కంపు చేయడానికి బయలుదేరావు ఎందుకు లేదండి బోల్డ్ షోట్ ఉంది కానీ నలుగురు మహానుభావులు అక్కడ దేముందని చెప్పేసి నన్ను ఇటు తోలేసినారు నలుగురు మహానుభావులా ఆ కుర్రోలు నా ప్రాణాన్ని కాపాడానికి వచ్చిన దేవుళ్ళు అనుకోండి వాళ్ళు ఇల్లేనేమో ఒకసారి చూసి చెప్పు ఏంటి మిమ్మల్ని కూడా కాపాడుతున్నారా వాల్ పేపర్ ఎట్టేసుకున్నారు ఇలే ఇలే దేవుళ్ళు ఈ దేవుళ్ళని ఎక్కడ దర్శనం చేసుకున్నావు నువ్వు మా ఇది బంగ్లా దగ్గర అదే బూత్ బంగ్లా దగ్గర పదండి పూజలు చేద్దాం ఒరే బొడతా నువ్వు ఇలాగ పైన రింగ్ లైట్ పట్టుకో మైజు ఫాలో బ్యాక్ షాట్ నేను అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మెట్లు దిగుతూ ఉంటానా కవర్ చేయాలి ఒరే బొడతా నువ్వు మాత్రం మెట్లు దగ్గరై ఫ్రేమ్లో పడిపోతావు వెళ్ళి మైజుగడ వెనక పడుకోకుండా చూసుకో మళ్ళీ బొరపా వెళ్ళిపోదు రెడీయా అందరు రెడీయా స్టార్ట్ చేస్తున్నా అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ మెట్లే ఈ మెట్ల మీద కూర్చొని చంద్రముఖి గుణశేఖర్ నూడిల్స్ తినేవారు చంద్రముఖికి టమాటా సాస్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ గుణశేఖర్ అయితే చిల్లీ సాస్ జనాలు నమ్మాలంటే ఏ టైడ్ చేద్దాం నూడిల్స్ సుజాత నూడిల్స్ పండితే నుంచి తెచ్చుకున్నారని యాడ్ చేద్దాం ఉమ్మును కొంచెం బాయిల్ చేసి మొహమ్మద్ చూసేస్తారు నూడిల్స్ పానీపూరి లాంటివి కాకుండా ఈ మెట్లు కంటుకున్న మరకలన్నీ రక్త పిశాచాలు రక్త మరకలు అని చెప్పు ఎందుకు వద్దు రక్తం వేసుకొని భలే ఐడియాలు ఎత్తవరం వేసి నువ్వు పిల్లలు మీదకి వెళ్ళి మళ్ళీ చెప్పు పడతా మళ్ళీ రీటేక్ అట లైట్ గట్టి పట్టుక పడతా నీకే రే పడతా పడతా రే ఏటి రేటు పలకట్లేదు పైకి చూడు పడతా పడతా ఒరే బుడతా రే పుట్టినా కొడుక ఇటు వెళ్ళావరా రే బుడతా రే ఊవా అనరా రే బుడతా రే కనీసం పిత్తైనా పిత్రా ఒరే మహేష్ పుడతారు కనిపించట్లేదురా ఒరే మామ బలిగాడు కూడా కనిపించట్లేదురా ఏంటి ఓ పంజేరా నువ్వు పైకి వెళ్ళేసుకో నేను కింద ఎదుగుతాను ఒరే మిగిలింది మన ఇద్దరం వేరా కలిసి ఎదుగుతుందా ఒరే బలి బుడతా రే బుడతా నువ్వే ఎక్స్ప్లెయిన్ చేద్దు రారా రింగ్ లైట్ నేను ఒట్టుకుంటానులే ఒరే బల్లి ఎటు వెళ్ళిపోర్రా మమ్మల్ని వదిలిసి ఒరే మహేష్ ఏ రైలు మహేష్ ఒరే మహేష్ నేనేం పాపం చేశానరా ఇలా భయపెట్టారు నన్ను కనబడ్డగానే కొండంత భయం వీడికి నీ అబ్బా శబ్దాలు వినబడతా నువ్వు భయపడబెట్రా ఒరే ఏంట్రా శబ్దం ఒరే ఎవరో వస్తున్నట్టున్నారా పదండ్రా పదండి దాకుందా ఆ నీడలు చూడండిరా నువ్వు అడగరా మనం ఎక్కడ ఉన్నామని తెలిసిపోతే దెయ్యాలకి మన వైపే వస్తున్నట్టున్నారా పంచేద్దాం అక్కడ రాళ్ళు ఉన్నాయి కదా దెయ్యాల మీద ఇసురేద్దాం దెయ్యాలకి తగులుతాయడరా మనం ఏం చేయకుండా చచ్చిపోబోదులు ఏదో చేయడం బెటర్ కదరా తీసుకొని ఇసురండి మనుషులే కదరా సచిపోయక దెయ్యాలు అవుతారు అది రైటరా ఇంకో రెండు రాలేదాం ఏంటి ఏదాం మా నాన్న అటెండెన్స్ వేసినట్టు అనిపిస్తాను మాకు అలాగే అనిపించిందిరా ఆస్కారమే లేదే ఒరే నాటి నాటి సాంగ్ కి ఆస్కార్ అవార్డు వచ్చిందట ఇంటికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుందాంలారా ముందు సీన్ లోకి రా ఇంటికి దెయ్యాలు ఏంటి ఒకసారి చూద్దాం రండిరా ఆ
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మీ మోజీ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.